ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ వెన్నెలా వన్ అండ్ హాఫ్. వెన్నెలా వన్ అండ్ హాఫ్. ఎందుకని వెన్నెలా వన్ అండ్ హాఫ్ అని టైటిల్ పెట్టారు మీ ఫస్ట్ మూవీకి? ఇది అది యాక్చువల్లీ రీజన్ ఏం లేదు, వెన్నెలా టూ అందాం అనుకున్నాం బేసికలీ. సో ఎందుకు టూ అంటే మళ్ళీ టిపికల్ గా అయిపోతుంది, ఎలాగో ఇట్స్ సీక్వెల్, సో వై కెన్ గో ఫర్ వన్ అండ్ హాఫ్ అన్న దాంతో స్టార్ట్ అయింది. దేర్ ఇస్ నో వ్యాలిడ్ రీజన్ బిహైండ్ ఇట్ బేసికలీ. ఒక స్టంట్ అనుకున్నా అంతే, పబ్లిసిటీ స్టంట్. ఓకే, సో ఫస్ట్ మూవీ కదా, టైటిల్ చాలా డిఫరెంట్ గా పెట్టారు అండ్ చూడగానే కామెడీ ఓరియంటెడ్ అన్నట్లు ఉంది. వన్ అండ్ హాఫ్ అంటే అలా ఎవరు థింక్ చేయరు, వెన్నెలా వన్ టూ అలా ఒకదానికి ఒకటి వస్తుంది తప్ప మూవీస్. ఇప్పుడు వన్ అండ్ హాఫ్, టూ అండ్ హాఫ్, త్రీ అండ్ హాఫ్ రావు, బట్ అది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ మూవీ చూసుకున్నాక, అంటే మీ ప్రోడక్ట్ అది డైరెక్షన్గా చేశారు, చూసుకున్నాక ఎలా అనిపించింది? చూసుకున్నాక ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఎట్ ఎట్ పాయింట్, అంటే ఇంకా ఇట్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అనిపించింది, బట్ డ్యూ టు మెనీ రీజన్స్ విచ్ విల్ బీ లైక్ ఎన్ ఎక్స్క్యూజ్ ఇఫ్ ఐ సే నౌ, బట్ యా ఐ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది అంతే. సో ఓకే, దాన్ని చూసాక జనరల్గా చూసాక ఏమైనా తప్పులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటాం సెకండ్ మూవీలో. సో జెఫాలో అంటే ఇఫ్ వెనలో వైండ్ ఆఫ్ లాంటి సినిమా నేను మళ్ళీ తీసాను అనుకోండి, అప్పుడు నేను రెక్టిఫై చేసుకోవచ్చు, బట్ జెఫా ఇస్ లైక్ టోటల్ డిఫరెంట్ మళ్ళీ. సో దీని కష్టాలు దీనికి ఉంటాయి, ఎవ్రీ మూవీ ఇస్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ డిఫికల్టీస్ కదా. సో ఈ మూవీలో ఏంటంటే జెఫాది ఏంటంటే ఇట్ ఈస్ వెనలో వైండ్ ఆఫ్ వాజ్ లైక్ ఏ ప్రాపర్ లవ్ స్టోరీ విత్ కామెడియన్. ఇట్ వాజ్ లైక్ ఎ ప్యూర్లీ ఆన్ ఎ కామెడియన్. నేను మూవీ వాజ్ యాక్చువల్లీ షుడ్ బి డన్ ఇన్ వన్ అవర్, 1 hour 10 minutes షో మేము రాసుకున్నాం స్క్రిప్ట్ మీద, బట్ అది పర్మిషన్ లేదు. మనం ఒక మూవీని 1 hour 10 minutes ఆర్ 1.5 hour కూడా ఇది మినిమం 2 hours అయితే ఉండాలని ఒకటి ఉందండి రూల్ యాక్చువల్లీ. సో అక్కడ నుంచి వీ హ్యాడ్ టు ఎక్స్టెండ్ ఇట్. సో ఒక కామెడియన్ జర్నీని, ఒక జెఫరెంట్ జర్నీని హౌ కెన్ యూ ఎక్స్టెండ్ ఇట్ యాక్చువల్లీ, దట్ మచ్ అనే దాని మీద చాలా థాట్ వచ్చింది. లైక్ ఐ హ్యాడ్ టు యాడ్ సమ్ మోర్ స్టోరీస్ అండ్ స్టఫ్. ఐ కెనాట్ యాడ్, ఐ డెంట్ వాంట్ యాడ్ లవ్ స్టోరీ, మళ్ళీ టిపికల్గా అయిపోతుంది. అంటే ఎవెన్చువల్లీ ఐ వాంట్ ద స్టోరీ టు బి డిఫరెంట్, ఐ వాంట్ జెఫా టు బి డిఫరెంట్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి లైక్ టిపికల్ లవ్ స్టోరీ, ఒక ఫాదర్ అండ్ మదర్, ఒక ఉద్యోగం అని తమ్ముడు, పెళ్లి కానీ చెల్లెలు, అలాంటి కష్టాలు ఏం లేకుండా ఒక జెన్యున్గా డిఫరెంట్ జర్నీ అనుకున్నాను. సో డిఫరెంట్గా వచ్చింది, బట్ పార్షియల్ క్రౌడ్ ఇన్ రిసీవ్ ఇట్ వెల్ అండ్ పార్షియల్ క్రౌడ్ అంటే ఈదర్ ద మూవీ ఎలా వచ్చిందంటే మూవీ సమ్ పీపుల్ లవ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్, ద సెడ్ ఇట్స్ ఆసమ్ ఇట్స్ డిఫరెంట్. సమ్ పీపుల్ హేటెడ్ ఇట్ టు ది ఎక్స్ట్రీమ్స్, లైక్ లిటరలీ అబ్యూస్డ్ మీ, లైక్ హౌ కెన్ యూ మేక్ ఎ ఫిలిం లైక్ దాట్, లైక్ హౌ కెన్ యూ నాట్ యూటిలైజ్ బ్రహ్మానంద గారు, హౌ కెన్ యూ నాట్ హ్యావ్ ఎ హీరోయిన్, హౌ కెన్ యూ నాట్ హ్యావ్ సాంగ్స్, హౌ కెన్ యూ నాట్ హ్యావ్ లైక్ సెంటిమెంట్ సీన్స్ అని ఇలా వచ్చిందనమాట. సో బట్ ఇట్స్ ఓకే. బట్ జెఫా ప్రోమో చూడగానే అందరం, మా టీం అయితే ఏదైతే ఉందో అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు ప్రోమో వచ్చినా నీ పేరేంట్రా అనగానే జెఫా అనగానే, సో అది నవ్వుల్లో ముంచెత్తింది ఆ ప్రోమో. అది లాస్ట్ మినిట్లో ఇంప్రూవైజ్ చేసింది యాక్చువల్లీ. ముందు ఏంటంటే అసలు నీ పేరేంట్రా అన్నప్పుడు క్లోజ్లో వచ్చేస్తే జెఫా అన్నప్పుడు రావాలి, అది కరెక్ట్ వన్ డే ముందు నాకు ఐడియా వచ్చింది. ఎందుకంటే వై కాంట్ హీ జస్ట్ అది నా పేరు, లైక్ బికాజ్ జెఫా అనేది ఒక తిట్టు ఎలాగో. అండ్ ఈవెన్ ఎవ్రీ వన్, ఈవెన్ మన యూనిట్లో కూడా, ఈవెన్ మై అసిస్టెంట్ ఎవ్రీ వన్ కూడా, మూవీ ఎలా ఉంది అంటే జెఫా మూవీ సార్, వాడు జెఫా గారు సార్, ఇలా అది క్యాజువల్ తిట్టు అయిపోయింది. సో వై కాంట్ దాట్ బి ద థింగ్ అని అట్లా అయిపోయింది, నీ పేరేంటర్ జెఫా అంటే క్లోజ్లో వచ్చేసి అదే నా పేరు అంటే. సో దట్ రియలీ వెంట్ వెల్. ఓకే, అయితే ఈ రెండు ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు? ప్రసంగతే సెప్టెంబర్ మోస్ట్లీ, బట్ ఇట్స్ గోన్ బి థ్రిల్లర్, బట్ ఇట్స్ గోన్ బి సేమ్ థింగ్, ఏ వెరీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఇన్ 20 days షూటింగ్ అండ్ సో దట్ కైన్ ఆఫ్ ఫిల్మ్, బట్ ఇట్ ఐల్ టేక్ సమ్ టైమ్. సో మూ వర్క్ ఆన్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ పీపుల్ వాంటెడ్. ఈ మధ్య తెలియకుండా నేను ఎక్కడో ఎవరికో అన్నాను అనమాట, మామూలుగా జెఫా మూవీ కొంచెం చాలా బ్యాడ్ రెస్పాన్స్ వచ్చింది, మరి ఏంటి భయ నువ్వు సినిమాలు చేసుకోవచ్చు కదా యాక్టింగ్, బ్యాడ్ రెస్పాన్స్ వచ్చింది అంటే సరేరా బాబు ఇప్పుడు నేను ఇప్పుడైనా పెట్టుకోండే సినిమాలు చేసుకుంటానే అన్నాను. అది ఎలా తిరిగి తెలియదు, వెబ్సైట్స్లో పేపర్లో అంతటా వెళ్ళక్ స్క్విట్టింగ్ డైరెక్షన్ చెప్పి వచ్చింది, సరే ఓకే మీరు ఏదే అదే అన్నట్టు అయిపోయింది. ఓకే ఫైన్, అయితే ఇప్పుడు జెఫా ప్రోమో నవ్వుల్లో ముంచెత్తిన ఆ ప్రోమోని ఒకసారి చూడాలనిపిస్తుంది, చూద్దాం. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డు. నువ్వు అనా, నీకు కూడా చెప్పాడు కానీ పేరేంట్రా?
నీ పేరేంట్రా? సో ఈ ప్రోమోకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఈ మూవీకి కూడా? బేసిక్లీ బెస్ట్ కాంప్లిమెంట్ ఈస్ ఫ్రమ్ హీరో నాన్నగారు. యాక్చువల్లీ బ్రహ్మాండ్ గారు లాంటి కామెడీని పెట్టి కూడా నువ్వు ఆయన ఫింగర్స్తో కామెడీ చేయించావు, సో డెఫినెట్లీ దట్స్ అన్ ఆసమ్ థింగ్ అని ఫస్ట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ నాన్నగారు. సో ఓకే, అయితే ఇప్పటివరకు మీతో డైరెక్షన్ గురించి మాట్లాడాను, కాంప్లిమెంట్స్ని ఎలా తీసుకున్నారో, కామెంట్స్ని కూడా అదే రేంజ్లో తీసుకున్నారు, మాతో అలాగే చెప్పారు, సో ఎలా మేనేజ్ చేస్తారు కాంప్లిమెంట్స్ని, కామెంట్స్ని, ఫెయిల్యూర్స్ని, సక్సెస్ని? సేమ్ థింగ్, సేమ్ బ్లాంక్ ఎక్స్ప్రెషన్. కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఐఎమ్ నాట్, ఐ కెన్ టేక్ అబ్యూజెస్, అంటే ఎవరైనా తిట్టినా అది నేను తీసుకోగలను, బట్ కాంప్లిమెంట్స్ నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది ఫర్ సమ్ రీజన్, ఎందుకంటే నేను అంత త్వరగా నమ్మను కాంప్లిమెంట్స్ని. ఈవెన్ ఇఫ్ ఎనీవన్ సేస్ యు డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్, సో అందుకు నేను అంత త్వరగా నమ్మలేను. అంటే దేర్ ఆర్ రీజన్స్, ఎందుకంటే నేను డైరెక్షన్ స్టార్ట్ చేసిన వెళ్ళవరేనాఫ్ నుంచి నాకు కాంప్లిమెంట్స్ ఎక్కువైపోయాయి అనమాట. సార్ అసలు మీరు ఆ సినిమాలో చేశారు సార్, అసలు రచ్చా అని చెప్పిన తర్వాత వస్తుంది, థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంటే భయ మీ దగ్గర ఒక ఛాన్స్ ఉంటే నాకు కంపల్సరీ కావాలి అనేది నెక్స్ట్ వచ్చేస్తుంది. అది ఓకే, కొన్ని కొన్ని డైరెక్ట్ అందరూ వస్తాయి, సార్ మీరు ఈ సినిమా పిచ్చెక్కింది సార్, నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అంటారు వెంటనే, అట్లీస్ట్ మనం గ్యాప్ ఇవ్వడు నమ్మడానికి కూడా. సో ఆ తర్వాత నేను నమ్మడం మానేసాను, ఎవరైనా అంటే థ్యాంక్ యూ చూద్దాం, డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్ అంటాను. ఇఫ్ ఎనీవన్ ఇస్ క్రిటిసైజింగ్ మీ, ఐ విల్ టేక్ ఇట్ ఇన్ వెరీ వెల్ వే. అండర్స్ అంటే వాళ్ళు మరీ నన్ను బండబూలు తిడుతున్నప్పుడు మాత్రం రెస్పాండ్ అవుతాను, ఇప్పుడు నేను బండబూలు తిట్టేంత ఏం చేశాను భయ్యా అంటాను, కానీ భయ్యా లేదు భయ్యా బాగాలేదంటే డెఫినెట్లీ భయ్యా ఐ డూ మై బెస్ట్ అంటాను అంతే. సో ఐ ప్రిఫర్ టేకింగ్ అబ్యూజెస్ దాన్ కాంప్లిమెంట్స్. ఆదివారం అతిథి కార్యక్రమంలో బ్రేక్ తీసుకుందాం, కానీ అంతకంటే ముందుగా వెన్నెల కిషోర్ గారి ఒక సీన్ చూద్దాం. ఏంటి దాదా మన ప్లాన్? దాదా ప్రీ క్లైమాక్స్ అయ్యేది సర్కార్ ప్లాన్. ఓకే కట్ చేస్తే మొదలెట్టకుండానే కట్టేయండి సర్కార్ గారు. ఊరకన్న బాబు 50,000 ఇచ్చాం, నో స్పాట్ ఇంప్రూవేషన్ ప్లీజ్, నో బడ్జెట్ డిస్కషన్. ఓకే అలాగే అలాగే కట్ చేస్తే ఒక మట్టి రోడ్డు, ఆ మట్టి రోడ్డు మీద నీ హీరోయిన్, నీ విలన్, ఒక హీరో హోండా బైక్ మీద. హీరో హోండా కాదండి, హీరో ఆన్ సైకిల్. అరే వైర్ సన్నగా పెట్టండిరా. వైర్ దేని సర్కార్? సినిమాలు చూడలేదా? సినిమాలో సుమోలు గాలి ఎగురుతా చూడు, ఇప్పుడు లైవ్ లో చూస్తావు. ఎందుకంటే రఫ్ గా వస్తున్న సైకిల్ కి స్టిఫ్ గా లాగిన వైర్ తగిలి గాలి తప్పమని. లాస్ట్ టైం లా కాదు, ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయాలి, అర్థమైంది కదా? అలా మీ విలన్ లైఫ్ సైకిల్ పంచర్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందండి. ఐ నో నవ్వుతావండి, సర్కార్ ప్లాన్ ఇక్కడ మారలేదా చున్నీ? చున్నీ జన్నీతో పోయింది, అయినా గదాని కొంచెం మారితే సిగ్గేతుంది, గదే నీతో పోతుందని నేను కొట్టినా, అదే కొట్టించుకున్నా, అయినా అదంతా పోనీ, చదువు ఎలా పోయింది, పంచాయతీ చేసుకుని బతుకుతున్నా, అయినా కాలేజీ మనం నేర్చుకుంది కాదు కదా, అదే నేను నేర్చుకుంది అదే కదా. ఈ గాల్ ఏంట్రా అన్న, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళన్నా, నీకు స్పాట్ పెట్టి మనం పైసలు ఇచ్చిన నా కొడుకు స్పాట్ లేడే, వాడి సంగతి